హైదరాబాద్ హెచ్ఐసిసిలో హైసిఆర్ 28 ఎడిషన్ ప్రెస్టీజియస్ యాన్యువల్ ఇన్నోవేషన్ సమ్మిట్ అండ్ అవార్డ్స్ 2020 కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి ఐటీ రంగానికి చెందిన అతిరథ మహారథులందరూ హాజరయ్యారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ముందుకు సాగుదాం, కొత్త సాధారణ ప్రపంచాన్ని గెలుద్దాం అనే థీమ్తో హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ హైసియా యాన్యువల్ ఇన్నోవేషన్ సమ్మిట్ అండ్ అవార్డ్స్ 2020 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఐటీ మంత్రి కేటి రామారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రెండు పద్ధతుల్లో నిర్వహించిన ఈ సమ్మిట్లో ఉదయం వర్చువల్ పద్ధతిలో, ఈవినింగ్ సెషన్స్ ను ఫిజికల్ ఫార్మాట్ లో నిర్వహించారు. There were layoffs as usual, part of the private sector, but there were no major layoffs due to COVID. In fact, all the industry bodies and HICEA likewise came together with our government to constitute a layoff redressal committee. We counseled many companies and employees and ensured that their concerns were addressed during the COVID times. We are also empathetic to the cause of the IT developers. We are working with them to ensure that our second largest employer, the real estate industry, is thriving, and we are addressing their challenges as well. Even though the work from home is in vogue now, we believe that campuses and workplaces are there to stay in the long run. And on the other side, the state's IT exports grew at 18% for the last financial year. This is more than double the national average of 8%. An incredible story for all of us to tell the rest of the world that Hyderabad is the place to come and invest. I would hope that HICEA will take the lead in ensuring that all our HICEA member companies are adequately prepared to seize these opportunities which come their way. If it requires some kind of reskilling, some kind of upskilling, the members may take this very, very seriously. And I can commit on behalf of the government that if there are any opportunities which we come across, we will be very glad to divert all that to HICEA member companies so that you also improve your bottom line, you get businesses, and most importantly, you contribute to this economic recovery process. మొత్తం 6 విభాగాల్లో అవార్డులను ప్రదానం చేశామని, ఇందులో మహిళా నాయకత్వంలో పనిచేస్తున్న సంస్థలను కూడా ప్రత్యేక అవార్డులతో సత్కరించినట్టు HICEA ప్రకటించింది. 28th HICEA annual innovation summit and awards జరిగింది. ఈ థీమ్ కూడా చూసారంటే సర్చ్ అహెడ్ విన్ ద న్యూ నార్మల్ అంటే మనం చాలా మాట్లాడుతున్నాం కోవిడ్ తర్వాత వాట్ ఇస్ ద న్యూ నార్మల్ అని. సో ఏదైనా కూడా మనం ఒక పాజిటివ్ థింకింగ్తో మనం వీ షుడ్ సర్చ్ అహెడ్ అండ్ వీ షుడ్ విన్ దట్ న్యూ నార్మల్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ మీద ఈ థీమ్ జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. అండ్ హైసియా ఇట్లాంటి ఒక వర్చువల్ ప్లాట్ఫామ్ మీద చేసిన ఈవెంటు చాలా పెద్ద రకంలో సక్సెస్ అయింది ఒక నిజం. ఈ సందర్భంలో ఈవినింగ్ వచ్చి మనకు ఐసీఏ అవార్డ్స్ సెరమనీ జరిగింది. ఈ అవార్డ్స్ కూడా చూసారంటే 15 పెద్ద లార్జ్ అండ్ స్మాల్ కంపెనీస్ డిఫరెంట్ కేటగిరీస్లో అవార్డ్స్ ఇచ్చాం. చాలా స్టార్టప్స్ని ఎవాల్యుయేట్ చేశాము, వాళ్ళ ప్రొడక్ట్స్ ఏంటి, వాళ్ళ సొల్యూషన్స్ ఏంటి, ఎలా మేల్ చేస్తున్నాయి మనకి ఇండివిజువల్స్కి. ఒక 10 విన్నర్స్ని ఐడెంటిఫై చేశాము, దాంట్లో అందరు విన్నర్స్కి అవార్డ్స్ ఇచ్చాము. అది కాకుండా తెలంగాణ స్టేట్లో హైదరాబాద్లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఐటీ ఇండస్ట్రీ, దాంట్లో ఒక 5 కంపెనీలు పెద్ద మొత్తంలో భారీగా గ్రోత్ చేశాయి, విచ్ కాంట్రిబ్యూటెడ్ టు ఆర్ రెవెన్యూ. వాళ్ళకి సర్వీస్ అవార్డ్స్ ఇచ్చాము. అదే కాకుండా ఫాస్ట్ గ్రోయింగ్ కంపెనీస్, డైవర్సిటీ హైరింగ్ చేసిన కంపెనీస్ వాళ్ళందరికీ కలిసి వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చాము. సో ఓవరాల్ కార్యక్రమం బాగా అయింది. వివిధ రంగాల్లో వృద్ధి సాధించిన ఐటీ కంపెనీలకు, స్టార్టప్స్ కు హైసీ అవార్డులను ప్రదానం చేయడంపై ఐటీ రంగ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. కోవిడ్లో చాలామంది భయపడ్డారు. చాలామంది ఎస్ఎంఈ కంపెనీస్కి కాంట్రాక్ట్స్ ఉండవు, తర్వాత నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ని తీసేస్తారని భయాందోళన చాలామందికి ఉన్నాయి. కానీ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఐటీ ఇండస్ట్రీ రియలీ గ్రోయింగ్ వెరీ వెల్. పర్టికులర్లీ హైదరాబాద్ ఐటీ ఇండస్ట్రీ చాలా ఈవెన్ బెంగళూరు కూడా ఓవర్టేక్ చేసేదానికి పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పేసి ఈరోజు ద వే నెంబర్ ఆఫ్ స్టార్టప్స్ దే కేమ్ అండ్ రిసీవ్ ది అవార్డ్స్ టు స్టార్ట్ విత్ హైదరాబాద్ 90స్లో పెట్టినప్పుడు బాడీ షాపింగ్ హబ్ లాగా స్టార్ట్ అయింది, దాని తర్వాత బీపీఓ హబ్ లాగా ఉంది. ఇప్పుడు నౌ ది వే హైదరాబాద్ ఇస్ ఎమర్జింగ్, హైదరాబాద్ మే బికమ్ ది స్టార్ట్అప్ హబ్ ఫర్ ది ఎంటైర్ కంట్రీ. వీఆర్ సెల్స్ అ టాస్క్ వర్క్ వెరీ క్లోజ్లీ విత్ హైసీ అండ్ టుడే వీఆర్
Extremely happy to also mention that we are signing an MOU with HYSEA for skilling, cyber security programs, as well as looking at IoT and makerspaces kind of programs. We wish HYSEA all the very best for the future also. We are looking at running a program on cybersecurity. As we know, cybersecurity is a major issue these days. So TASC, along with HYSEA, is going to run cybersecurity program, which will help our youth in the various colleges across in the districts, as well as rural Telangana, also be aware about the risks of cybersecurity, cyberbullying, and all these various things, and we'll be running that program. And we are embarking on this MOU with HYSEA, which is a very proud moment for us here at Hyderabad, because these are the two leading institutions for innovation, for industry, and we are happy that we are coming together on a very pious day for us, because we are 5 years old today as TM. So I think we are very pleased, and meeting all our friends, like, you know, people here, like, you know, Pankaj from Idea Labs, Vivek and others. So it's a great thing that enjoying and coming out after a long, long time. So thanks for being here. Thanks for being part of this. Thanks to HYSEA for this recognition. We received two awards. One is the Top Exporter Award, and second is the award for adding the highest net employment last year. And TCS has done extremely well. So we crossed $2 billion in terms of the revenue. And this week, we just crossed more than 50,000 employees in Hyderabad for the first time. Software ranganiki protsaham istu HYSEA chala manchi panulu chestundi. As T-Hub, we are very happy to support and partner with HYSEA as a huge organization to support more and more startups in connecting with software enterprises. It is fun to be here at the HYSEA Annual Award Summit. In fact, I have been the jury chair for early stage startups for the last 4 years, and I have been a regular attendee of this annual awards event at HYSEA. It's a very prestigious event because it's an award by the industry for the industry professionals, and it's always fun to be connected with the industry. IT Ranganiki, Vishesha Krishi Chesina, World Economic Forum Salahadaru, Satyanarayanaku, Lifetime Achievement Award to HYSEA Satkarinchinde. Alage, Cyberabad Police Commissioner, Sajinarku, Pratyek Award no Pradhanan Chesaru. IT, ITS ఎక్స్పోర్ట్తో పాటు వివిధ విభాగాల్లో చక్కని ప్రదర్శన నమోదు చేసిన కంపెనీలకు హైసియా ప్రత్యేక అవార్డులతో సత్కరించింది. మెంటర్షిప్ లో భాగంగా 10 స్టార్టప్లకు టై హైదరాబాద్ లో సభ్యత్వం ఇప్పించామని, ఏడాది పాటు తమ ఖర్చుతో వారికి శిక్షణతో పాటు పూర్తి సహాయ సహకారాలు అందించనున్నట్టు హైసియా వెల్లడించింది.